స్వామీజీలాగంటే అఘోరాలని చెప్పేసి ఉంటారు తిరుగుతుంటారు. అది ఏం వాళ్ళ జీవన శైలి ఏంటి అసలు? అఘోర పంత్ అనేది సర్వశ్రేష్టమైన పంతు, సర్వశాంతిదాయకమైన పంతు. ఈ ప్రపంచంలో భగవంతును కొలిసి అనేక మార్గాల్లో శ్రేష్టమైన మార్గం అంటే అఘోర మార్గమే. ఘోరం అంటే భయంకరమైన, హింసతో కూడిన, క్రూరమైన. అఘోరం అంటే దానికి భిన్నం, వ్యతిరేక పదం. ఘోరం అఘోర, శాంతం, సౌమ్యం, మృదుత్వం. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, చీమకైన అపాయం తలపెట్టకూడదు. అందుకే వాళ్ళు అట్లా శవాల భస్మం పూసుకొని ఉంటాడు. ఇప్పుడు ఈ డ్రెస్ కొనాలంటే ఒక 10 రూపాయలు కావాలి. ఆ 10 రూపాయలు కావాలంటే ఏదైనా పని చేయాలి. ఆ పని చేసేటప్పుడు ఆడి తప్పాల్సి వస్తుంది, కలికి బొంకాల్సి వస్తుంది. రూపాయిది 10 అనాలే, 10ది 20 అనాలే. అబద్ధాలు ఆడాలి, ఒకరిని మోసం చేయాలి, హింస పెట్టాలి, ఏదో చేయాల్సి వస్తుంది. ఎవరిని హింసించకుండా, బాధ పెట్టకుండా ఏదైనా శవంకి కప్పిన బట్టను చుట్టుకుంటారు, ఈడ మానంకి దాబు చుట్టుకుంటారు, ఆ శవంగాలిన బూడిది ఊడ్చి పూసుకుంటారు, గంగానదిలో నీళ్ళు దాతారు, ఏదైనా చనిపోయిన కుక్కనో యాదో ఉంటే దాని ఒక చెవో కాలో కొరుక్కొని తింటారు. కాలం గడు చనిపోయిన వాడు ఎవరికి అవసరమవుతుంది? ఏం జ్యూస్ లేకుంటుంది కదా, దాన్నే చెవో కాలో కొరుక్కొని తింటారు ఉంటారు. అట్లా తినడం వల్ల జనరల్గా అవి తింటే మీరే అంటారు కదా, నాన్ వెజ్ అవి తినకు, ఒక జీవిని తినడం మంచిది కాదని అంట. చనిపోయిన జీవి ఎవరికి పనికి వస్తుంది? ఎట్లయినా మట్టిలో కలిసిపోయేది కదా. ఏదో వాళ్ళకి రుచి ఉంటే కొరక తింటారు, లేదంటే ఏదో కందమూలాలో, గడ్డలో, దుంపలో, లేదంటే ఏదో పండ్లు, కాయలు కూడా తినేటోళ్ళు. ఇంకోటి సమయం అఘోరాలలో కొంతమంది అఘోరాల పేరు మీద కూడా వాళ్ళు చేయరాని పనులు కూడా చేస్తుంటారు. స్మోకింగ్ చేస్తుంటారు, మందు తాగుతుంటారు. అంటే వాళ్ళు నిజమైన అఘోరాల కారా అసలు ఏంది? పరమశ్రేష్టమైన శివతత్వ సంపూర్ణమైన అఘోరతత్వంలో ఎక్కడ కూడా గాంజాయి తాగలే, స్మోకింగ్ చేయలే, మందు తాగలని లేదు లేదు లేదు. వీళ్ళ అభిరుచి ఇదంతా. వాళ్ళకి ఏ విధంగా భావన కలుగుతుందో, భగవంతుడు వాళ్ళకి ఎట్లా ఆశ పుట్టిస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు నేనున్న సత్యమైన ఆత్మ సన్యాస యోగంలో ఉన్నా నేను. ఒకవేళ దాహం వేస్తే గబ్బు నీళ్ళనే తాగాలి తప్ప అన్యమైన పదార్థాలు నేను సేవించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతేగాని దూపైందని పక్కన కళ్ళుంటే కళ్ళు ముద్ద తీసుకొని తాగరాదు, ప్రాణం పోయినా తాగరాదు, అది ధర్మం. అఘోర పంతులు ఏముంటుందంటే ఏ విధమైన అనాకార్యములకు, అపశృతులకు వాళ్ళు పాల్గొనరు. అనాకార్యం అంటే చేయకూడదు, అపశృతులు అంటే చేయకూడ రానివి. ఇప్పుడు గాంజాయి తాగడము, స్మోకింగ్ చేయడం చట్టపరంగా నేరమే కదా. సామాన్యులకి ఆంక్షలు ఉన్నాయి, ఇంకా వాళ్ళకు ఉండవా? ఉన్నాయా లేదా? ఇంకోటి చాలామంది ఇప్పుడు సోకాళ్ళు అఘోరాలు టీవీలలో, మీడియాలో చాలామంది కావాలి. అసలైన అఘోర పంతుకు మూల సిద్ధాంతానికి కట్టుబడిన అఘోర జనజీవన స్రవంతిలోకి రాడు, సావు సమృద్ధ ఉన్న పొలిమేరకు రాడు. అదొక అతీతమైన అలౌకికమైన వాతావరణంలో బ్రతకడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఎవరో గురువుతో ఇంత దీక్ష తీసుకుంటారు, ఆ పురేలమాల మెల్లేసుకుంటారు, నల్ల బట్టలు కట్టుకుంటారు, మేము అఘోరలమని చెప్పుకుంటారు. సిద్ధాంతం తెలిసిన వాళ్ళతో మాట్లాడమని చెప్పండి, మేము నిరూపిస్తాం. అఘోరకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, అఘోర ఎలా ఉండాలి, అవు ఏ ఫీల్డ్ వాళ్ళకి ఆ ఫీల్డ్ యొక్క నైపుణ్యం తెలుస్తుంది. ఇప్పుడు మీరు రిపోర్టర్ ఎలా ఉండాలనేది మీకు తెలుసు అనుభవం. మేము స్వామీజీలం, సన్యాసులం, స్పిరిచువల్ మూమెంట్స్కి సంబంధించిన సబ్జెక్టు మాతో ఉంటుంది. తెలియని వాళ్ళు నమ్ముతారు. అదేదో సినిమాలో ఒక ముస్లిం ఆయనకు హిందూ వేషం వేస్తారు, ఒక క్రిస్టియన్ ఆయనకు ముస్లిం వేషం వేస్తారు, వేరే వేరే మతాల వాళ్ళకు వేరే వేరే వేషాలు వేసుకొని ఒక స్వామీజీ ముందరు తీసుకెళ్తారు. అదేమో సినిమా ఉంది. ఈయన ఎవరంటే ఏషన్ చూసి ముస్లిం అంటాడు, ఈయన ఎవరంటే ఏషన్ చూసి హిందూ అంటాడు. కానీ బట్టలు మార్చేటారు, కానీ వ్యక్తులు వేరు ఉంటారు. అట్లా ఏషం వేసుకొని సమాజంలోకి వస్తే ఈజీగా నమ్ముతారు ఈయన అఘోర అని. అఘోర ఎవరైనా పిలిస్తే కూడా పలకరయ్యా. నిరంతరం శివధాన తత్పరులై ఉంటారు వాళ్ళు. శివుడే వాళ్ళ సర్వం, శివుడు పిలిస్తే తప్ప పలకరు వాళ్ళు. అంతే, పక్కలు ఎవరన్నా నరుకుతున్న కూడా పట్టించుకోరు. భగవంతునికి అన్యాయం జరిగితే క్షమించరు. ఒక గుడిని ఊలుస్తుండం, ఒక లింగం వీపుతుండం, తోటి స్వామీజీలను ఇబ్బంది పెడుతున్నాం సన్యాసులు అని అంటే ఊరుకోరు. అట్లా చాలా యుద్ధాలు చేశారు మన దేశం గురించి, మన ధర్మం గురించి. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం మీద గజనీ గోరి అని ఒక ఆయన ముస్లిం ఆయన దండయాత్ర చేసినప్పుడు ఉదయ సంధ్య నుండి సాయం సంధ్య వరకు అరహర మహాదేవ్ అనే శబ్దం ఆగలేదు. లక్షల మంది అఘోరాలు యుద్ధం చేసి కాపాడింది ఆ దేవాలయం. కాశీ విశ్వనాథుని కొరకు యుద్ధం చేశారు, అమర్నాథ్ కొరకు యుద్ధం చేశారు. వాళ్ళ జీవన ప్రమాణం అంటే వాళ్ళు తినే ఫుడ్ కానీ ఏమి ఎట్లా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతారు వాళ్ళు?
వాళ్ళు ఏ విధమైన ఆహార విహారాదులు చేయకుండా వాయు భక్షణ చేస్తే ఎన్నేళ్ళైనా బతకొచ్చు. 1000 సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు. 1000 సంవత్సరాలు ఈజీ. అది ఉంది ఉంది అది అంటే 1000 సంవత్సరాలు ఎందుకు ఉండదు? తాబేలు 350 సంవత్సరాలు బ్రతుకుతుంది, మనం 100 సంవత్సరాలు బ్రతుకుతాం. ఎలా? అది జీవే, మనం జీవే కదా, ఇదే ప్రకృతిలో ఉన్నాం. ఒక మనిషి జీవన పరిమితి ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు అంటారు. ఒక జీవి అంటే తాబేలు అనేది ఒకటి ఉంటుంది, మేకకు ఆవుకు ఇట్లా ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంటుంది కదా. ఒక మనిషికి 1000 సంవత్సరాలు బతకడం అనేది ఇంపాసిబుల్ అంటారు కదా స్వామి. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగానే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు మనిషి ఆయుర్దాయం కలియుగ ధర్మం బట్టి అన్నప్పుడు 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలు కూడా చచ్చిపోతున్నారు కదా. దాని అంటే అతను తప్పేందుకు చచ్చిపోతున్నారు అంతే బతకొచ్చు కదా. ఆహారపు అలవాట్లు దానివల్ల జీవన చేయకూడని పనులు చేస్తే తినకూడని తింటే తాగుడని తాతే లోపల లివర్ ఫెయిల్ అయ్యి హార్ట్ అటాక్ అయ్యి ఏదో అయ్యి చనిపోతుంది. ఓకే, చేయకూడనివి చేసి తక్కువ బతికినట్లే చేయకూడని పనుల కన్నా అతీతమైన పనులు చేసి ఎక్కువ కాలం కూడా బ్రతకచ్చు. ఉన్నాయి అంటే ఆ సాధన సంపత్తి ఆ వే అనేది మనకు తెలియదు, అంటే సామాన్యులకు తెలియదు, ఆధ్యాత్మిక పురుషులకు తెలుసు ఆ వే అనేది.